गुड मॉर्निंग स्टूडेंट्स मैं रोज मनम श्रिंप कल्चर लार्वा स्टेज फ्रॉन्स ये विधम आहारा विषय मैं तेजक इप लास्ट क्लास नैन रोयल या अंटे फीड एला उ लाइफ फीड एलास्ो एट आहारे श्रिंप अने इपड़े लार्वा स्टेज आहारो मन तेजक ओके चूसा कदा इक पिक्चर कदा लार्वा स्टेजेस फर्स्ट एग् नीचे और टू थ्री फोर डेस नाप्लियस लार्वा कैर नाप्लियस नीचे और थ्री डेस जोया लार्वा कैर जोया नीचे थ्री डेस माइसिस तैयार नेक्स्ट माइसिस नीचे वन टू थ्री थ्री डेस पूर्ति रोय कंटे कंप्लीट फ्रॉन क्यूलाइन ओके ना कंप्लीट रोय अड्डी स्ट्रेट अडल्ट चूसारा मध्य फ्रॉन आधा तैयार अंत लार्वा स्टेज विधम लार्वा स्टेज नीचे आधम फ्रॉन तैयार अच्छे इपू लार्वा स्टेज फुड तस्कटाएस चुद ओके इपड़ फीमेल फ्रॉन्स संपर्क ब्रीडिंग अन तरह संपर्का मुझे कुबस विभर्जन अने जरूकटाई कुबस विभर्जन विसर्जन अने जरूक अगर तरह संपर्क जगह कोई गंटल्लो अटे रिप्रोडक्शन जगह कोई गंटल्लो अंडलने विदलता 28-30 सेंटीग्रेड वे 10-15 रोजल व्यवधि में ఈ అండాలు పొదిగి మొదటి దశలోనికి వస్తాయి 28 నుంచి 30 సెంటీగ్రేడ్ల వద్ద 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ అండాలు అనేవి పొదిగి మొదటి దశ అయిన పొదిగిన తర్వాత నాప్లియస్ నుంచి మొదటి దశ అయిన జోయా లార్వాల కింద విడుదలవుతాయి ఇలా విడుదలైన తర్వాత నీటిలో ఈదుతూ నీటిలో ఈదుతూ ప్లావకాల మీద ఆధారపడి పెరుగుతూ ఉంటాయి ప్లావకాలు అంటే వృక్ష ప్లావకాలు వృక్ష ప్లావకాలని ఆహారంగా తీసుకుంటూ పెరుగుతాయి ఓకేనమ్మా ఈ జోయా లార్వాల నుంచి పర లార్వాలుగా అంటే జోయా నుంచి మైసిస్ గా నెక్స్ట్ పోస్ట్ లార్వాగా అలా పెరగడానికి అంటే పర లార్వాగా అవ్వడానికి కొన్ని రోజులు కొన్ని డేస్ టైం ఉంటుంది ఓకేనమ్మా కొన్ని డేస్ అనేది టైం ఉంటుంది అంటే పర లార్వా దశకు చేరే ముందు లార్వాలు 39-60 రోజుల వ్యవధిలో 18-20% లావణ్యత మరియు 28-31 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద పర లార్వాలుగా రూపవిక్రయం చెందుతాయి అంటే డేస్ అంటే 2-3 డేస్ కాదమ్మా ఇంకా స్టేజెస్ గురించి చెప్పాను నేను ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే జోయా లార్వాల నుంచి పిఎల్ అంటే పర లార్వా దశకు చేరడానికి 39 రోజుల నుంచి ఆ పైన ఎక్కువ రోజులు పడుతుందన్నమాట अभी मारा की एंत व्यवधि एंत लावण्यता अंत 18-20% लावण्यता मरी 28-31 सेंटीग्रेड उष्णोग्रता वद्दा पर लार्वाल रूप विक्रय चंदता है वीट सांद्रता 10-20 वरकू उ ओके नम्मा नेक्स्ट इप्पुडु ई लार्वालु एटुवंटि फीड्नि तीसुकुंटायि अंटे दाना दाना अने कदम अंटारु इप्पुडु लार्वा स्टेज ఎటువంటి ఫీడ్ని తీసుకుంటామని చూద్దాం రొయ్య లార్వాలు ఎక్కువగా అల్టిమియా లార్వాలైన నాప్లిట్స్ను సూక్ష్మ జంతు ప్లావకాలను కోపిపోడ్లను రోటిఫెర్లను మరియు రొయ్యలు మరియు చేపలు లేదా రొయ్యల మాంసాన్ని దానాగా వినియోగించుకుంటాయి అంటే వీటిలో స్వజాతి భక్షణ అనేది ఉంది కదా పరభక్షణ మరియు స్వజాతి భక్షణ కూడా ఉన్నాయి సో ఇటువంటి ఫుడ్ ని తీసుకుంటే లార్వా స్టేజ్ లో మెయిన్ గా మాల్ చెప్తున్నాను లార్వా స్టేజ్ లో ఇటువంటి ఫుడ్ ని తీసుకుంటా అంటే డైటమ్స్ ని లార్వాలైన నాప్లిట్స్ ని జంతు ప్లావకాలని వృక్ష ప్లావకాలని నెక్స్ట్ రొయ్యలు చేపలు వేస్ట్ మెటీరియల్ అయినా వినియోగించలేని రొయ్యలు చేపల వంటి ఫీడ్ ని కూడా తీసుకుంటన్నమాట ఫీడ్ ని కూడా వేస్తే అవి తింటాయి ఓకేనా వీంట్లోని ఆర్టిమియా లార్వాలను రొయ్యల ఆర్టిమియా లార్వాలను రొయ్య లార్వాలు బాగా ఇష్టపడతాయి లార్వాల ప్రారంభ స్థితిలోని 1 కేజీ 3000 లార్వాల చొప్పున ఆహారం వినియోగించబడుతుంది అంటే 1 కేజీ
ఒక స్థితిలోని అంటే లార్వా ప్రారంభ స్థితిలో 1 కేజీ అంటే 3000 లార్వాలు అనేవి ఉంటాయి. ఆహారం అనేది 1 కేజీ చొప్పున ఆహారం అనేది వినియోగించడం జరుగుతుంది. 3000 లార్వాలకి 1 కేజీ ఆహారాన్ని వినియోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి ఎక్కువగా ఆల్చిప్ప మరియు ఆల్చిప్పతో ఉన్న మాంసాలని కలిపి ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీటికి ఎక్కువగా అవి ఇష్టపడుతూ ఉంటాయి ఆహారాన్ని, ఆల్చిప్ప మాంసాన్ని. ఇవి లార్వాలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ అమ్మ పర లార్వాల పంట సేకరణ. అంటే ఇవి ఎక్కడ ఉంటాయి, ఇవి హ్యాచరీస్లో ఉంటాయి. చెప్పాలంటే చెరువులు అనుకోవచ్చు, చెరువులో పెంచవచ్చు. ఓకేనా? చెరువులు పెరుగుతూ ఉంటాయి. ఇవి పెరుగుతున్నప్పుడు లార్వాలు జలధారాలు అంటే వాటర్లో ఎక్కువగా ప్రాక్తూ ఉంటాయి. జూయా స్టేజ్లో ఎలా ఉంటాయి, లేకపోతే నాప్లియా స్టేజ్లో ఎలా ఉంటాయి, ఇవి చిన్నవిగా ఉంటాయి. వీటిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. వీటికి ఆహారాన్ని వేసినప్పుడు ఆహారం కొరకు ఇవి పోరాటం అది చేస్తూ ఉంటాయి. పోరాటం చేసిన స్వజాతి భక్షణ వలన, అంటే స్వజాతి భక్షణ తినడం వలన ఇవి జోయా దశలోని పర లార్వా కింద మారడానికి ఎక్కువ సహాయం పడుతుంది. ఇప్పుడు ఇవి చెరువులో ఉంటాయమ్మ. చెరువులో ఉన్నప్పుడు వీటిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అలా కష్టమైనప్పుడు ఆహారం అనేది, ఆహారం అంటే వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు కూడా ఆహారంలో వీటికి పోరాటం అనేది ఏర్పడుతుంది. అలా పోరాటం ఏర్పడినప్పుడు స్వజాతి భక్షణం జరుగుతుంది. అలా స్వజాతి భక్షణం జరుగుతున్నప్పుడు జోయా దశలో పర లార్వాలు మారడానికి, అంటే జోయా నుంచి మైసిస్ మారడానికి ఎక్కువ టైం పడుతుందన్నమాట. కాబట్టి లార్వాలను అంచులంచులుగా సేకరించడం అనేది మెరుగైన పద్ధతిగా భావిస్తారన్నమాట ఈ ఫిష్ ఫ్రాన్స్ కల్చర్లో. నెక్స్ట్ పెంపక చెరువుల్లో పర లార్వాల పెంపకం. పెంపక చెరువుల్లో అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే సేకరించిన తర్వాత పంట చెరువుల్లో ఏ విధంగా వీటిని పెంచుతారో మనం చూద్దాం. ఎక్కువగా పరలార్వాలు అనేవి అంటే జోయా స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేలా ఫ్రాన్స్ అంటే లార్వాలు అనేవి ఎక్కువగా మంచి నీటికి జీవనానికి ఎక్కువగా అలవాటు పడతాయి. దీనిలోని 10% లావణ్యత వద్ద పరలార్వాలు గరిష్ట పరిమాణానికి పెరుగుతూ ఉంటాయి. దీనిలోని జల వ్యవస్థ పునఃప్రసారిత ప్రసరణ వ్యవస్థ అనేది ప్రసరణ వ్యవస్థకి అనువైన మాధ్యమంగా పెరుగుదలకు ఎక్కువగా దోహదపడుతుంది. లార్వాల నిల్వ సాంద్రత అనేది దానా, నీటి నాణ్యత, యాజమాన్యం, ఆరోగ్యకరమైన లార్వాలకి అభివృద్ధి తోడ్పడతాయి. అంటే లార్వాల యొక్క నీటి సాంద్రత అనేది దానాకి, నీటి నాణ్యతకి, యాజమాన్యానికి, ఆరోగ్యకరమైన లార్వాలకి అభివృద్ధిగా ఎక్కువగా సహాయపడతాయి. నెక్స్ట్ గుడ్డు సొనతో కూడిన మంచినీటి ఆల్చిప్పల మాంసం కూడా ముక్కలు ముక్కలుగా చేసి లార్వాలకి దాణా కింద వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల వాటి పెరుగుదల కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. జల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ పరిమాణం అనేది నీటిలో కరిగి ఉన్న అమోనియా మొదలగు కారకములు లార్వా అభివృద్ధికి ఎక్కువగా సహకరిస్తుంది. జల ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్ పరిమాణం అనేది నీటిలో కరిగి ఉన్న అమోనియా మొదలు కారకముల మీద లార్వాల అభివృద్ధికి ఎక్కువగా సహకరిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పెరుగుదల చెరువులు. ఫస్ట్ పరలార్వాల పంట సేకరణ, నెక్స్ట్ పెంపక చెరువుల్లో పరలార్వాల పెంపకం, పెరుగుదల చెరువులు అంటే గ్రోతింగ్ పోట్స్. ఇక్కడ ఏంటంటే పెరుగుదల చెరువుల్లోని దాదాపుగా ప్రౌఢ దశకు చేరిన రొయ్యలను లేదా చేపలను పెరుగుదల చెరువులో ఉంచుతారు. దాదాపుగా ప్రౌఢ దశలోకి చేరిన అంటే జోయన నుంచి మైసిస్ లేదా పోస్ట్ లార్వా ఆ స్టేజ్లో చేరినప్పుడు దాదాపుగా ప్రౌఢ దశ చేరిన రొయ్యల్ని లేదా చేపల్ని పెరుగుదల చెరువులోనికి ఉంచుతారు. ప్రాకుట ద్వారా లార్వాలు ఒక చెరువు నుంచి మరొక చెరువులోనికి వలసపోతుంటాయి. ఇప్పుడు హ్యాచరీస్లో ఒక విధమైనటువంటి సైజులో హ్యాచరీస్ని నిర్మిస్తారన్నమాట. అవి చిన్న పిల్లలు అంటే లార్వా స్టేజ్ల నుంచి ప్రౌఢ దశకి చేరే వరకు హ్యాచరీలో పెంచి
అక్కడి నుంచి వాటిని ప్యాక్ చేసి చెరువులకి అమ్ముతూ ఉంటారమ్మ. అలా కాకుండా ఫ్రాన్ కల్చర్లోని హ్యాచరీస్ నిర్మించకుండా డైరెక్ట్ మామూలుగా చెరువుల్లోనే ఈ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసి వాటిని లార్వా స్టేజ్ నుంచి ప్రౌఢదశ వరకు పెంచుతూ ఉంటారు. అలా పెంచుతున్నప్పుడు వాటికి హ్యాచరీస్లో ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్తో నిర్మితమైన చెరువులను ఎక్కువగా నిర్మిస్తూ ఉంటారు. కానీ ఫ్రాన్ కల్చర్ చేసే వాళ్ళు ఏం చేస్తారో మట్టితో ఎక్కువగాని పాండ్స్ అనేవి నిర్మిస్తారు. అలా నిర్మించినప్పుడు ప్రౌఢదశలో ఉన్న ఫ్రాన్స్ ఒక చెరువుల నుంచి వేరొక చెరువులోకి మారడానికి, అంటే చిన్న లార్వా స్టేజ్లను పెద్దగా అవుతాయి కాబట్టి అవి ఒక చెరువు నుంచి వేరొక చెరువులోకి మారుతూ ఉంటాయి. అలా మారడానికి ప్రాకటానికి వీలుగా ఉన్న చెరువుల్ని చెరువుల్లోనికి వాటిని పెంచుతారన్నమాట. అంటే చుట్టూ కూడా బంకమట్టితోటి లేదా ఇసుక బంకమన్నుతో కూడిన ఆధారాన్ని పేరుస్తూ ఉంటారన్నమాట. అవి ఈజీగా ప్రాకుతూ వేరొక చెరువులోనికి దూకడానికి, అనువుగా ఉండడానికి, పెరగడానికి అనువైన చెరువులను నిర్మిస్తారు. నెక్స్ట్ అట్లాంటి చెరువుల్ని నిర్మించినప్పుడు వాటర్ని తీయడానికి, తోడివేయడానికి లేదా పరభక్ష మరియు కలుపు మొక్కల చేపల నివారానికి, అంటే వాటిని అన్నిటిని ఏరడానికి అనువైన చెరువుల కింద నిర్మిస్తారన్నమాట. నెక్స్ట్ నిర్మించిన తర్వాత ఇప్పుడు రొయ్యల పెరుగుదలకు ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే 29 నుంచి 31 సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనేది అనుకూలంగా ఉండాలి. రొయ్యల పెరుగుదలకు 29 నుంచి 31 సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి. కాగా 29 నుంచి 25కి పెరిగిన 31 నుంచి 35కి పెరిగిన ఉష్ణోగ్రత, 29 నుంచి 14కి పడిపోయిన ఫ్రాన్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది అన్నమాట. అవి మరణానికి గురవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ స్త్రీ జీవుల కన్నా మగరొయ్యలు వేగంగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. పెరుగుదలను చూపిస్తాయి. అనుబంధ ఆహారం అనేది, అంటే వాటికి ఆహారం అనేది 1:1 నిష్పత్తిలో వేయాలి. అంటే ఇప్పుడు ఏ ఆహారం వేసినా, అంటే ఒకటే ఆహారం వేయరు, వేస్తే మాంసం వేస్తారు లేకపోతే రొయ్య పొట్టు వేస్తారు లేకపోతే వేరుశనగ చెక్క పొట్టును వేస్తారు లేకపోతే వేస్ట్ మెటీరియల్ అంటే చేపల యొక్క వ్యర్థ పదార్థాలను వేస్తారు, ఇలా ఇటువంటి ఆహారాన్ని వేస్తారు. అలా వేసినప్పుడు నిష్పత్తి, వాటి మధ్య రేషియో అనేది చూసుకోవాలి. 1:1 నిష్పత్తులు వేరుశనగ యొక్క చెక్క మరియు చేపల దాన మిశ్రమాన్ని కలిపి వాటికి అందిస్తారన్నమాట. ఏక పెంపకం విధానంలో 30,000 నుంచి 50,000 లార్వాలు పెరిగినట్లయితే 500 నుంచి 1,000 కేజీల యొక్క దిగుబడి అనేది పొందవచ్చు. లేదా మరియు ఏక పెంపకంలో, అంటే లార్వాల్ అంటే ఫ్రాన్స్ మాత్రమే పెంచుతారు, అదే బహుళ పెంపకంలో అంటే ఫ్రాన్స్ని ఫిషెస్ని వివిధ రకాలైన స్పీసీస్ని పెంచినప్పుడు 10,000 నుంచి 20,000 వరకు హెక్టార్ల చొప్పున మరియు 25,000 మరియు 35,000 హెక్టార్ల కార్చేపల్ని పిల్లల్ని ఉంచినప్పుడు 300 మరియు 400 కేజీల రొయ్యలు మరియు 2,000-3,000 కేజీల చేపల దిగుబడి అనేది ఎక్కువగా పొందవచ్చు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏక పెంపకం కాకుండా మిశ్రమ పెంపకంలో అధిక దిగుబడి అనేది వస్తుందని మనకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. ఈ విధంగా దిగుబడి అనేది ఉంటుంది. ఫ్రాన్స్లోను వాటికి ఆహారం అనేది వేస్తే వాటి పెరిగిన తర్వాత ఇటువంటి దిగుబడి అనేది వస్తుంది. నెక్స్ట్ ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మైసిస్ లార్వాలు రూపవృద్ధి చెందడం వలన ఏర్పడే పరలార్వా దశలోని ఇవి గాలిత భక్షణ విధానంలో కాకుండా మాంసాహార భక్షణ విధానంలో ఆహారాన్ని కొనసాగిస్తాయి. ఓకేనా. మరియు వాటికి ఉన్న హానువులు దంతములతో కూడి పదార్థములను కొరకడానికి పెరియడ్లను చివరిలో గల స్రావములేమో పదార్థ సేకరణకు ఉపయోగపడతాయి. అంటే హానువులు చూడండి, వాటికి హానువులు ఉన్నాయి కదా, అవేమో పదార్థాన్ని కొరకడానికి, కింద ఉన్న శ్రావణములేమో ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పెలిమన్ రొయ్యలు. పెలిమన్, ఇప్పుడు రొయ్యల్లోని డిఫరెంట్ స్పీసెస్ అనేవి ఉంటాయి కదమ్మా, అందులోని పెలిమన్ రొయ్యలు అనేవి గుడ్లు నుంచి విడుదలకు జోయ లార్వాలు పెలిమన్ యొక్క స్పీసెస్ యొక్క జాతుల నుంచి ఉత్పత్తి అయిన లార్వాలు
ఏం చేస్తాయి అంటే గుడ్ల నుంచి విడుదలైన జోయ లార్వాలు పరిణామపు అంటే 0.4 మిల్లీమీటర్ల పరిమాణపు ఆహారాన్ని జీవులను భక్షిస్తూ ఉంటాయి. పెలిమన్ రొయ్యల లార్వాలు క్లోరిల్లా, ఫెల్లోడక్టైలం, ట్రైకార్నేటం వంటి వృక్ష ప్లావకాలని మరియు నాప్లియస్ లార్వాలని ట్యూబిపెక్స్ జీవులను భక్షిస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి అన్నమాట. ఈ విధమైన ఆహారాన్ని ఎక్కువగా తింటూ ఉంటాయి. నెక్స్ట్ సముద్ర రొయ్యలు మరియు వారి యొక్క లార్వాలు అంటే సముద్రంలో పెరిగే రొయ్యలు వాటి యొక్క లార్వాలు డాఫ్నియా, ట్యూబిఫెక్స్, కైరోసెఫాలిస్, బ్రాకియోనిస్ వంటి జంతు ప్లావకాలని, టైగ్రియోపస్ టెస్బే వంటి కోపిపోట్లను ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్ రొయ్యల్లోని పనికిరాని మాంసము, కోడిగ్రుడ్డు మరియు కప్ప యొక్క స్కిన్ను, ఆల్చిప్పల మాంసము, పశువుల కాలేయము, చేప మాంసము, వృక్ష సంబంధమైన ప్రోటీన్లను, నెక్స్ట్ సోయా చిక్కుడు పొడి అండ్ టాపి యొక్క పొడి, వేరుశనగ యొక్క చెక్క మరియు కొబ్బరి చెక్కలతో నిష్పత్తి తయారు చేయబడిన కృత్రిమ ఆహారాన్ని వాటికి గులికిల కింద చేసి వాటికి ఆహారంగా బాల్య దశలో అంటే ప్రౌఢ దశలోని ఆహారంగా వేస్తుంటారమ్మా. ఈ విధంగా రొయ్యలు అంటే ఫ్రాన్స్లోని లార్వా స్టేజ్లో ఈ విధమైనటువంటి ఆహారాన్ని వాటికి పోషణ కింద అందిస్తూ ఉంటారు. ఓకేనమ్మా.